హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ వన్లో తీసే డిఎస్సీకి ఏదైతే ఉందో ఇక్కడ జిల్లాల వారి పోస్టులు వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం డిఎస్సి కోసం ఎదురు చూపులు మీరు చూసినట్లయితే క్లియర్గా రెండు వేల పద్దెనిమిది నుంచి నోటిఫికేషనే లేదు జిల్లాల వారీగా ఖాళీలపై స్పష్టత చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా అయితే ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వం ప్రకటిస్తుందా అని చెప్పి హాసిగా అయితే చూడడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అందులో ప్రధానాంశంగా డిఎస్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అయితే పలు వేదికలపై అనేక ప్రకటనలు అయితే చేశారు అయితే నేటికి ఆ ప్రకటనలు కార్యరూపం అయితే దాల్చకపోవడంతో డిఎస్సి ఆశావాదులైతే నిదార్ నిరాశ ఎదురవుతుంది అయితే విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులపై కసరత్తు ప్రారంభించడంతో త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రభుత్వానికి అందిన నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అయితే ప్రభుత్వానికి నివేదిక అందించింది ఈ మొత్తంలో పద్నాలుగు వేల అరవై ఒక్క పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నట్లయితే లెక్కలైతే తేల్చింది జిల్లాల వారీగా ఉన్న నా భర్తీకి చేయాల్సిన పోస్టుల జాబితా ప్రభుత్వానికి చేరడంతో ఆర్థిక శాఖ అనుమతి తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుందని ఇక్కడ ఆశాభాగాలు అయితే భావిస్తున్నారు మొత్తం పోస్టుల్లో ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా ఖాళీ ఉన్నట్లు జాబితా ప్రకారం అయితే తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రెండు వేల ఐదు వందల యాభై రెండు ఖాళీలు ఉండగా అనంతపురం జిల్లాలో అత్యల్పంగా నాలుగు వే నాలుగు వందల అరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే లెక్కలు తేలింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్ సాధారణ పరిపాలన ఆర్థిక శాఖల క్లియరెన్స్ రాగానే డిఎస్సి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక టెట్ మార్గదర్శకాలకు అయితే జీవో అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టె టెస్ట్ టెట్ నిర్వహణకు సంబంధిత మార్గదర్శకాలను అయితే ఇటీవల విడుదల చేయడం అయితే జరిగింది దీంతో బదిలీల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి టెట్ తర్వాత డిఎస్సి విడుదలవుతుందనే ఆశ ఇక్కడ నిరుద్యోగుల్లో చిగురించాయి ఈ విద్యా సంవత్సరంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన విషయం అందరికీ తెలిసిందే ఇక ముఖ్యంగా జిల్లాల వారి పోస్టులు అయితే చూద్దాం ఇక్కడ క్లియర్గా మనకి ఎస్జిటి ఖాళీలు అయితే ఇచ్చారు ఎందుకంటే పదహారు వేల పోస్టులో దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఓన్లీ ఎస్జిటీలే ఉన్నాయి అందువల్ల ఇక్కడ మనకి ఎస్జిటి జిల్లాల వారి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది వందల అరవై రెండు విజయనగరంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది విశాఖపట్నంలో పదకొండు వందల అరవై ఐదు తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు వందల పంతొమ్మిది పశ్చిమ గోదావరిలో పదమూడు వందల పదిహేను కృష్ణా జిల్లాలో వెయ్యి తొంభై నాలుగు గుంటూరులో తొమ్మిది వందల పదకొండు ప్రకాశంలో ఏడు వందల తొంభై ఎనిమిది నెల్లూరు జిల్లాలో పన్నెండు వందల యాభై ఆరు చిత్తూరు జిల్లాలో రెండు వేల ఐదు వందల యాభై రెండు అత్యధికంగా మనకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కడప జిల్లాలో ఎనిమిది వందల ఏడు అనంతపురంలో నాలుగు వందల అరవై ఏడు కర్నూలు జిల్లాలో ఐదు వందల ఆరు పోస్టులు అయితే ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల అరవై ఒక్క ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ అత్యధికంగా చిత్తూరులోని అదేవిధంగా అత్యల్పంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో అయితే ఉండడం అయితే జరిగింది ఇక విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఈ నాలుగు జిల్లాల్లో వెయ్యి కంటే ఎక్కువ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే ఖాళీలు అనమాట ఇక ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అలాగే బా ఇక వాళ్ళకి చూసినట్లయితే చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కేవలం రెండు వేల పోస్టులు కూడా లేవు అందువల్ల దీనికి సంబంధించి ఎస్డిటీకి సంబంధించి ఖాళీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను అందువల్ల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి